నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు సరి చూద్దాం. ఈనాడు చూసుకుంటే భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ అంటూ ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే నినాదాలు తప్ప నిధులు ఇవ్వని మోదీ అనే ఒక వ్యాఖ్య మరొకవైపు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని, భువనగిరిలో భాజపా కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నట్టు కూడా కేసీఆర్ భువనగిరిలో నిన్న ప్రసంగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి చూస్తే ప్రధానంగా హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కాదు కారు అనే కారుకు సంబంధించి విమర్శలు చేశారు. అలాగే జీహెచ్ఎంసీలో విలీనంతోనే కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం, అత్తాపూర్ కంటోన్మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఒక వార్త కనిపిస్తుంది. రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర, వాటిని కొనసాగింపుపై ఎన్నికలు రిఫరెండం, రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి. షార్ట్ షీట్ కూడా నన్ను విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరిబిడతకు వేలాయే అని ఒక వార్త కనిపిస్తూ ఉంది. 88 స్థానాల్లో నేడు పోలింగ్ జరగబోతుంది. కేరళలోనే మొత్తంగా 20 నియోజకవర్గాలకు ఓటింగ్ ఉంది. ఈ దశలో రాజస్థాన్లోనూ పూర్తిగా బరిలో ఓం బిర్లా, రాహుల్ గాంధీ, హేమహేమలు కూడా, హేమమాలిని లాంటి వారు కూడా తదితరులు ఉన్నటువంటి పరిస్థితి. మాటల మంటలపై కదిలిన ఈసీ భాజపా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు, మోదీ రాహుల్ ఖర్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ. సోమవారం కల్లా సమాధాన వివరణ ఆదేశం, ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ప్రధానంగా మాటల మంటలపై ఈసీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి రోడ్ షోలకు సంబంధించి హెడ్లైన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, నిన్న మోదీ ఏదైతే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రఘునందనను బలపరుస్తూ ఇచ్చినటువంటి ప్రసంగంలో అక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు ఇస్తాం, తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం, రాష్ట్ర సర్కారు ఢిల్లీ నేతలకు ఏటీఎంగా మారిందంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం, సిద్దిపేట సభలో కేంద్ర అమిత్ షా అంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఇక అలాగే మరొక వార్త చూసుకుంటే రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుందంటూ కూడా నిన్న చార్జ్ షీట్ విడుదలలో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 113 లక్షల కోట్లు అప్పు చేశారు 10 ఏళ్ళలో ఆయన అంటూ కూడా, డబుల్ ఇంజిన్ అంటే ఆదాని ప్రధాని రేవంత్ రెడ్డి అనే ప్రధానంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దేవుడి పేరుతో బీజేపీ కుట్ర వేట అనే వ్యాఖ్యలు చేస్తున్నారు, ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కానీ లేకపోతే కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో బీజేపీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ప్రధానంగా మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ పార్టీ అంటే అక్షంతలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాలు తప్ప ఇంకేమీ లేదు. వారి పాలన డొల్లా దేశం పరుగు పోయింది. సబ్కా సాత్ అంటే ఏంటి, సబ్కా వికాస్ అంటే ఏది, నా బిడ్డను జైల్లో వేసిన బీజేపీకి నేను భయపడినట్టు కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అలాగే అవసరమైతే ఎవరినైనా విచారిస్తామంటూ కూడా కాళేశ్వరంపై కాగ్ విజిలెన్స్ ఎన్డీఎస్సీఏలే నివేదికలు పరిశీలిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మలిదశ ఎవరిదో, కేరళ తీర్పు వయా వాయనాడ్ అనే వార్త కూడా ఇటువైపు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి మలిదశకు సంబంధించి ప్రధానంగా. తర్వాత సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా చూస్తే ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గెలిచిన కొన్ని రోజులకే రాష్ట్రానికి భ్రష్టు పట్టించింది. సిద్దిపేటలో బీజేపీ విశాల జనసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అనే వార్త కనిపిస్తూ ఉంది. దాంతో ఇక రఘునందనరావు చేయి పట్టుకుని ఉన్నటువంటి ఒక చిత్రపటం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాషాయ జెండాలు ఇక కడుపు నింపుతాయా, 10 ఏళ్ల పాలనలో బీజేపీ ఏ వర్గానికి న్యాయం చేసింది, భువనగిరి రోడ్ షోలో కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ఫైర్ అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2-1 అని చెప్పే ప్రయత్నం కూడా కేసీఆర్ నిన్న చేశారు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర, ఆర్ఎస్ఎస్ అజెండాలో అమలు చేయడమే ఆ పార్టీ లక్ష్యం, బీజేపీపై చార్జ్ షీట్ విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట చార్జ్ షీట్ విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే వెలుగుకు సంబంధించి వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్ అనే ఒక వార్త కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఖర్చు అంచనా 1.35 లక్షల కోట్లు, అంటే ఆ స్థాయిలో నేతలు ఖర్చు పెడుతున్నాయి, పార్టీలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలేవి అని అమిత్ షా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్రమాల్లో ఆ రెండు పార్టీలు ఒక్కటే. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
అలాగే మరొక వార్త చూసుకుంటే మోదీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు. రిజర్వేషన్ల అంశం ప్రధానంగా అన్ని పార్టీలు ఇప్పుడు రాజకీయ అంశంగా మార్చుకున్నటువంటి పరిస్థితి. బీజేపీకి ఓటిస్తే ఒరిగేది ఇదే, ఎస్ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 22 పోలింగ్ అనే ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి తీర్మార్ మల్లన్ను ఎంపిక చేసినటువంటి పరిస్థితి, 17 ఎంపీ సీట్లకు 893 నామినేషన్లు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 1400 నామినేషన్లు దాదాపుగా ఒక్కరోజు చివరి రోజులో ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో నామినేషన్లు దాఖలు గడువు పూర్తయినటువంటి పరిస్థితి. మల్కాజ్గిరి స్థానానికి 114 మంది వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రజల గుండెలు చీలిస్తే నేనే కనిపిస్తా అంటూ కూడా, నా గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తుందంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ నిన్న భువనగిరికి సంబంధించిన సభలో. ఒక అవసరమైతే కేసీఆర్ను పిలుస్తామంటూ కూడా, రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తామంటూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కొన్ని జస్టిస్ పీసీ ఘోష్ ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వార్త కూడా చూస్తున్నాం. నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలంతా జైలుకే అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే. సో ఆ వార్త ఒకటి కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవిత ఖైదు సెక్షన్లు, ఐటీ యాక్ట్ 66F చేర్చేందుకు రంగం సిద్ధమంటూ కూడా నాంపల్లి కోర్టులో మేమో దాఖలు చేసినటువంటి పోలీసులు. ఆ వార్త కూడా కనిపిస్తుంది. సో కాంగ్రెస్కు మహిళల గ్యారంటీ అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. వడగాళ్ళు వాళ్ళు అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. సో ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించి వార్తను చెప్పుకోవచ్చు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 6 మృతి అనేది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా అమ్మ పేపర్ చూద్దాం. అమ్మ న్యూస్కు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ హెడ్లైన్ అంటే రాజకీయ భౌతిక లీలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. రిజర్వేషన్ల అందుకు బీజేపీ కుట్ర, రాజ్యాంగంపై మోదీ సర్కారు ఆఖరి యుద్ధం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, బీజేపీ నైవంచన ఛార్జ్షీట్ విడుదలకు సంబంధించి ప్రధానంగా అంశాలు. ఇక్కడ ఇటువైపు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చిత్రపటాలు వేస్తూ కూడా పూర్తి స్థాయిలో వార్త ప్రచురితమైంది. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, సిద్దిపేట బహిరంగ సభలో అమిత్ షా ఇక తీర్మారే అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. ఎమ్మెల్సీ బైపోల్ షెడ్యూల్ రిలీజ్, మేర్వేర్ ఎలక్షన్ సీఎంకు మల్లన థ్యాంక్స్ చెప్పినటువంటి వార్త కనిపిస్తుంది. భారీగా నామినేషన్లు, ఖమ్మంలో కాంగ్రెస్ ధూమ్ధామ్, పొంగులేడు తుమ్మల రేణుక వెంట రాగా అనే వార్త కనిపిస్తుంది. ప్రధాని మోదీ రాహుల్కు నోటీసులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నోటీసులు, April 29 వివరణ ఇవ్వాలని ఆదేశం అనే వార్త కనిపిస్తుంది. చివరిగా చూసుకుంటే రాజీనామా లేఖతో ఇక రేపే రాజీనామా లేఖకు సంబంధించి కూడా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఇది ప్రధానంగా వివిధ వార్తా పత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి గారు నమస్తే. ఎస్, ప్రధానంగా రిజర్వేషన్ అంశం ఇటువైపు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వైఫల్యాలు ఎండగడుతూ కూడా చార్జ్షీట్ కాంగ్రెస్ పార్టీ నన్ను విడుదల చేసింది, తెలంగాణకు ఏమిచ్చింది, ఏమి ఇవ్వలేదు, ఎంత అన్యాయం చేసింది అని ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా నిన్న ప్రసంగాలు కూడా చేశారు. సో మొత్తం వ్యవహారం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ బీజేపీని మరొకసారి టార్గెట్గా చేసుకుని ఎన్నికల్లో ఒక భ్రమ కలిగించం, ప్రజలకి క్లారిఫికేషన్ ఇద్దాం, ఓటర్లను ఆకట్టుకునే విధంగా ముందుకు వెళుతుంది అనుకోవచ్చా? ఎన్నికల సమయంలో రాజకీయాలు అంటే ఒకరిని ఒకరు విమర్శ చేసుకునే రాజకీయం. రాష్ట్రంలో ప్రధానంగా ప్రముఖ పోటీ అని కనిపించినప్పటికీ ప్రజల్లో జోరుగా వెళ్తుందంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి పోటీ తరబడతా ఉన్నాయి. సుమారుగా 15 నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్నాయి. 1-2 నియోజకవర్గాల్లో కొంత బీజేపీ వెనుకబడిపోయింది. పెద్దపల్లి లాంటి నియోజకవర్గంలో 1-2 నియోజకవర్గాలు మరి బీజేపీ ప్రచారంలో వెనకబడింది. అభ్యర్థుల విషయంలో కూడా ఇంకా 4 సాక్షి ధోరణిలో ఉంది. నామినేషన్ అయిపోయాయి, ప్రకటించినప్పటికీ కొన్ని చోట్ల మాంగ్యవాస్యంగా పోటీ బీజేపీ నిలుస్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంటే 15 మెజార్టీ సీట్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్, కాంగ్రెస్ మీద బీజేపీ అది కొంత విమర్శలు చేసుకునేటువంటి అవకాశం. అయితే ఇక్కడ నేను గమనించాల్సిన నిన్న డెవలప్మెంట్ లో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఈ సమయంలో అమిత్ షా రాష్ట్రాన్ని వచ్చి సిద్ధిపేట బహిరంగ సభలో కాంగ్రెస్ తో గురుభారం అంటారు. కాంగ్రెస్ పాలన మీద, కాంగ్రెస్ అవినీతి మీద, కాంగ్రెస్ విధానం మీద గురుభారం అంటారు. ఎస్, అంటే బీజేపీ సిద్ధాంతపరమైన మనం నిన్న కూడా చర్చించుకున్నాం ఈ అంశం మీద. సిద్ధాంతపరంగా బీజేపీ మైనార్టీ రిజర్వేషన్ కు వ్యతిరేకం మొదటి నుంచి ఉంది. ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేశారు కూడా బీజేపీ వ్యతిరేకిస్తా ఉన్నది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి నుంచి సాగుతా ఉన్నారు. అంతలో చంద్రబాబు నాయుడు కూడా మైనార్టీ రిజర్వేషన్ల కోసం కొంత ప్రయత్నాలు చేసేప్పటికీ వాటిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. కేంద్రంలో అంటే వాజ్పేయి ప్రభుత్వం కూడా అప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్నప్పటికీ అప్పటికి కూడా దాన్ని వ్యతిరేకించింది. అంటే బీజేపీ మొదటి నుంచి కూడా కొంత మైనార్టీ రిజర్వేషన్ మీద వ్యతిరేకత ఉంది. కారణం ఏంటంటే దేశ విభజనకు దారి తీసే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు నష్టం చేకూరుస్తుంది ఈ రిజర్వేషన్ ప్రక్రియ. మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు నష్టపోతాయి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నది. అనేక సందర్భాల్లో అంటే ఓట్ల కోసం కాదని చూడట్లేదు, దేశ ప్రయోజనం కోసము దేశ హితం కోసం మాత్రమే చూస్తా ఉన్నారు, ఓట్ల కోసం చేయట్లేదు. మైనార్టీ రిజర్వేషన్ల ప్రక్రియ ఎక్కడికి వచ్చింది, ఓటు బ్యాంక్ రాజకీయం వచ్చింది. కానీ బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయం చూడట్లేదు, దేశం కోసం చూస్తా ఉన్నది. దేశ విభజన భవిష్యత్తులో దేశ విభజన దారితీస్తే మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉన్నది అన్న ఉద్దేశంతో ఆ రిజర్వేషన్ వ్యతిరేకిస్తా ఉన్నారు. నిన్న కూడా అమిత్ షా సిద్ధిపేట సభలో అదే చెప్పారు, ఎస్ మేము ముస్లిం రిజర్వేషన్ ఉల్లంఘిస్తాము, ఆ రిజర్వేషన్ ప్రస్తుతం అమరావతిలో 4% రిజర్వేషన్ ఓబీసీ బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలకు దాన్ని పెంచుతాము అని చెప్పేసి రిజర్వేషన్ పూర్తిగా నుంచి ఓబీ వర్గాలకు ఇస్తాం, జనరల్ కేటగిరీ చేస్తామని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం బీసీ ఎస్టీ ఎస్టీ మైనా ఉపయోగిస్తామని చెప్పారు మైనార్టీ రిజర్వేషన్ గురించి అన్నప్పుడు ఆ మధ్యకాలం రిజర్వేషన్ ప్రత్యేక గడ్డువాడు ఎక్కడ చేస్తుంది. దీన్నంతా పక్కన కాంగ్రెస్ పార్టీ నేను న్యాయవంతర అభ్యర్థి బీజేపీ మీద ఛార్జ్ షీట్ ఏదైతే వృద్ధి చేసిందో ఆ సందర్భంగా బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాల రిజర్వేషన్ రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది అన్న పాపఖండాన్ని తీసుకొచ్చి ప్రచారాన్ని కూడా తీసుకొస్తాం. రాజ్యాంగ హక్కులు కూడా బీజేపీ కాలు రాస్తుంది. సో మెజార్టీ ఏదైతే ఉందో ఆ మెజార్టీ వస్తే గనక పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ అనుసరిస్తుంది. ముందు నుంచి కూడా అదే ఉంది. సో చాలా సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అని కూడా నేను రేవంత్ రెడ్డి కొన్ని అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అందుకే 400 సీట్లు కావాలని కోరుకుంటుంది, అదే వ్యూహంతో వెళ్తుంది. 10 ఏళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ స్థాపించి వచ్చినటువంటి 100 ఏళ్ళలో చెయ్యాలన్నటువంటి సంకల్పంతో ఆర్ఎస్ఎస్ ఉంది. అదే భావజాలాన్ని బీజేపీ అక్కడ మోదీ కూడా చేస్తున్నారని కూడా చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఆర్ఎస్ఎస్ అనేది దేశభక్త సంస్థ, జాతీయవాద సంస్థ. ఇలాంటి జాతీయవాద సంస్థ దేశ హితం కోసం దేశానికి హాని చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఆలోచన లేకపోతుంది. బీజేపీ అనగానే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా రాజకీయ పార్టీ ఆర్ఎస్ఎస్ అనేక క్షేత్రాల్లో పనిచేస్తా ఉన్నది. వనవాసీ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీల సేవలు అందిస్తున్నారు, విద్యా సంస్థలు ఏర్పాటు చేసి విద్యారంగంలో సేవలు అందిస్తా ఉన్నారు, అనేక రంగాల్లో ఆర్ఎస్ఎస్ సేవలు అందిస్తా ఉన్నారు. రాజకీయ పార్టీగా బీజేపీ ఆలోచించి సమయం ఉండటం ఎంఐఎం ముస్లిం విధానాలను మైనార్టీ సంతృష్టీకరణ కోసం కాంగ్రెస్ ఎంఐఎం కు పాల్పడ్డప్పుడు ఆర్ఎస్ఎస్ దేశ హితం కోసం ప్రయత్నం చేసి తప్పేంటి చెప్పారు? కర్ణాటక ఎన్నికలు ఆర్ఎస్ఎస్ నిషేధిస్తామని ప్రధానంగా రెండు కూడా ఆర్ఎస్ఎస్ నిషేధించారు. ఏమైంది? కృష్ణమూర్తి గారు ఇంకోటి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మోదీ 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా 2 పార్టీలు ఏవైతే తెలంగాణలో కీలకంగా ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇటువైపు కేసీఆర్ కానీ పూర్తి స్థాయిలో బీజేపీని టార్గెట్ చేస్తూ ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రశ్నలు, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ మోదీ ఇచ్చాడు, సబ్కా సాత్ అంటూ కూడా కేసీఆర్ విమర్శించడం, నిన్న రేవంత్ రెడ్డి కూడా అదే విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఉద్యోగాల అంశం కూడా తెరపైకి తీసుకొస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు?
ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడం ఉద్యోగం. నేను అపాయింట్మెంట్ నిలబెట్టడం కాదు. స్టార్టప్ సంస్థలు ఏం చేస్తారు 10 సంవత్సరాల్లో? ఆ స్టార్టప్ లో ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి? రాష్ట్రంలో కేసీఆర్ 10 సంవత్సరాలు చేశారు, ఇంటికో ఉద్యోగం ఇచ్చిందా? సాధ్యమైందా? మంత్రి కేటీఆర్ గతంలో పనిచేస్తున్న 5% మంత్రికి ఎప్పుడు విజయనగర కింద 100 కోట్లు 1000 కోట్లు 100 కోట్లు చెప్పినారు. పెట్టుబడులు వచ్చేస్తే అయిపోయిందిగా, దీంట్లో 5000 మంది, దీంట్లో 10000 మంది, దీంట్లో 20000 మంది ఉపాధి వచ్చేస్తుంది, దీంట్లో 50000 మంది ఉపాధి వచ్చేస్తుంది, దీనికి ఎదురాలు ఎదురాని ఇచ్చారు. విదేశీ మార్గం ఎంత వచ్చింది మనకు చెప్తున్నారు? మరి చిన్నగా అధికారంలో చెప్పలేదు, ప్రభుత్వం కొన్ని వివరాలు చెప్పదు, కానీ ప్రభుత్వం చెప్పచ్చు కదా. మా ఆయనలో నెగిటివ్ గవర్నమెంట్ పెట్టాము, పలానా కూడా పెట్టాము, పలానా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, ఆ పలానా డాక్టర్ వచ్చాయి ఉద్యోగాలు చెప్పచ్చు కదా. వాళ్ళు ఉద్యోగం కేటీఆర్ పార్టీ మెంబర్ చేయడం కాదు కదా. ఎస్, మోడీ స్టార్టప్ సంస్థలు ప్రోత్సహించారు, అనేక మంది ఎంటర్ప్రీనర్స్ మార్చారు, ఉద్యోగానికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉద్యోగమా? అపాయింట్మెంట్ ఆర్డర్ వెళ్ళాను ఉంటా. దేశ ఆర్థిక పరిస్థితి, కరోనా ఇవన్నీ కూడా పొందాలి. కరోనా ప్రపంచాన్ని అనిపించింది, ప్రపంచంలో అనేక దేశాలు తుదలేని ఆర్థిక రంగం, అయినా భారత ఆర్థిక కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం చూసుకుంటే అంటే 14 మంది ప్రధానులు అలాంటి పరిస్థితులు లేవు, అలాంటి పరిస్థితులు. కానీ ఇంకొక అంశం తీసుకొస్తున్నారు, మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే 14 మంది ప్రధానులు చేశారు 55 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఒక్క మోదీ చేసిన అప్పే 113 లక్షల కోట్లు అయింది. సో ఈ స్థాయిలో అక్కడ ఆదాని అంబానీలకు ఆయన పంచిపెట్టారు, ఒక వర్గానికి అనుకూలంగా చేశారని కూడా చాలా కామెంట్స్ ఇరుపక్షాల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పు పెరగడం అనేది నిజంగా అంటే భారతదేశ అభివృద్ధి కూడా వైపు చూడాల్సిన అవసరం ఉంది. రెండు బ్యారెల్ చేసుకుంటే ఏమంటారు మీరు? ఎస్ 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 కృష్ణమూర్తి గారు చెప్పండి. కృష్ణమూర్తి గారు చెప్పండి. రేవంత్ రెడ్డి అధికారంలో రాష్ట్రం ఇస్తున్నాం, కేసీఆర్ ప్రభుత్వం వివేక రాజరూపం ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు 8000 కోట్లు అప్పు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఏదైనా ఒక ప్రాజెక్ట్ ను, ఒక పౌరాంత సాధన ప్రాజెక్ట్ ను, నాగరిక సాధన ప్రాజెక్ట్ వాళ్ళ కట్టడానికి తీసుకుంటారా? ఆ ప్రాజెక్ట్ కోసం వినియోగిస్తున్నారా? ఏదైనా ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారా? దాని ద్వారా ఆర్థికంగా రాష్ట్ర ప్రజల లాభం చేకూరుతుందా? చెప్పాలి కదా. నిర్మాణం కోసం చేస్తా ఉన్నారు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఎయిర్పోర్ట్ అది పెరిగినాయి, ఇతిహాసం వెళ్ళినాయి, అన్ని వచ్చినాయి కదా. అంటే పౌరులిక మద్దతున్న కల్పన కోసం అప్పులు తీసుకురావడంలో తప్పు లేదు. గతంలో కేసీఆర్ చెప్పిండు, మేము అప్పులు ఏం చేస్తున్నాము, పెట్టుబడులు చేస్తున్నాము, ఈ భవిష్యత్తులో ఉపాధి కలుగుతా ఉంది, భవిష్యత్తులో ఆర్థిక దేశం రాష్ట్రం పరిశ్రమ అవుతా ఉందని చెప్పారు. మరి నరేంద్ర మోడీ తీసుకొస్తే పరిశ్రమ ఉందని ఎంత కోరుతుంది మీరు? గతంలో ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉండే, గతంలో రెండు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నాయి, గతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెరిగింది, ఇప్పుడేం పెరిగింది, ఇవన్నీ కూడా దేనికి వేయాలి కదా. భారతదేశం కూడా పెరిగింది, భారతదేశ ఖ్యాతి పెరిగింది, బయట దేశాలకు కూడా భారతదేశం యొక్క ప్రాముఖ్యత తెలిసినటువంటి పరిస్థితి. అంటే ఈ అంశాలు కూడా కొంతవరకు జనాలకు తెలియాల్సిన అవసరం, అంటే ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. అంటే నిన్న ఛార్జ్ షీట్ అంటే 100 ఏళ్ల పాటు విధ్వంసం అనేటటువంటి ఒక పెద్ద పదాలతో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. సో ఈ ప్రభావం ఏమైనా పార్లమెంట్ ఎన్నికల్లో పడే అవకాశం ఉందంటారా కృష్ణమూర్తి గారు? ప్రభావం పడితే పడుతుంది, మన రాష్ట్రము మన గురించే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు
లేదు మనం ఒకరకు విజయం విజయం కాదు. మనం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను గమనించడంలో వాస్తవిక అభిప్రాయంతో వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓకే, రాజకీయ పార్టీగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు. ఈ వ్యాఖ్యలు కాకుండా ఇంకా అంతమైన ఘోరమైన వ్యాఖ్యలు పెట్టవచ్చు. రాజకీయంలో భాషకు మాటకు కొంత దిగజారుతనం దిగజారుతుంది అంటే తెలంగాణ విషయం చెప్పచ్చు. నిన్నటి వరకు ఉన్నటువంటి కేసీఆర్ అదే భాష ఉపయోగించారు, నేను కాంగ్రెస్ పార్టీ అధికారం రేవంత్ రెడ్డి కూడా అదే భాషలో వెళ్తా ఉన్నారు, పదే పదే వెళ్తా ఉన్నారు. మీరు చూడండి, ఇటు కేసీఆర్ భాష కానీ రేవంత్ రెడ్డి భాష కానీ ఒకే రకంగా ఉంటుంది. రాజకీయాల్లో బూతులకు ఏది అంటే తెలంగాణ ఆదర్శం అనే విధంగా దేశం తయారైపోయారు. దేశం దేశవ్యాప్తంగా తెలంగాణ పేరు ఆ రకంగా ప్రఖ్యాతిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, అంటే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే గనక పార్టీలన్నీ చూసుకుంటే గనక అంటే ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ అంటే. సో ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో కేసీఆర్ కూడా అదే మాట అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇటువైపు ఒకటే భాజపా రెండు ఒకటే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ కూడా కనిపిస్తుంది. అంటే మిగతా ఒక పార్టీ రెండు పార్టీలు ఒకటే అని చెప్పడం అనేది తెలంగాణలో చాలా వినూత్నంగా కనిపిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కేసీఆర్ కు సంబంధించి ఇంకొక అంశం చూసుకుంటే, నేనే తెలంగాణ కోసం పుట్టించినటువంటి దేవుడు, నన్ను పుట్టించాడు, నేనే దేవుణ్ణి, ప్రజల గుండెల్లో ఉంటానని కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టార్గెట్గా కాంగ్రెస్ కానీ ఇటువైపు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ సర్కార్ కూడా పూర్తి స్థాయిలో గతంలో విమర్శించింది, ఇప్పుడు కూడా బీజేపీని టార్గెట్ అంటే బీజేపీ బలంగా ఎదుగుతుంది అందుకే రెండు పోటీగా బీజేపీ ఉంది కాబట్టి విమర్శలు చేస్తున్నాయి అనుకోవచ్చు మనం. ఆత్మస్థుతి పరిణితి అంటారు, సరంతంగా డబ్బా కొట్టుకొని ఎదుగుదల చూస్తున్నారు. ఎస్ ఎస్, నేను ఆత్మస్థుతి పనిందా ఈ రకంగా అంటే నేనేదో గొప్ప, నేనేదో గొప్ప, ఏం గొప్ప మీరు ఏం చేశారు మీరు? తెలంగాణను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు, నిజం పాలనను రుచించారు తెలంగాణ ప్రజలు. లాస్ట్ 5 ఇయర్స్ లో ఖచ్చితంగా నిజాం పాలన మార్పించి నియంత రాజ్యాలు అయ్యారు. గడిలగా ఉంటూ పాముల్లో వెళ్తూ అంతేగాని మిగతా ఎవరు చేశారు పనులు? నేనేదో సాధించుకుంటే మొత్తం తెలంగాణ రావాలి, ఇవన్నీ ఎందుకు కట్టరు? ఇవన్నీ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మళ్ళీ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ. అంటే ఈ వ్యాఖ్య అంటే నీకు ఓట్స్ వేస్తే నువ్వు సెంటిమెంట్ అందిస్తావు, లేకపోతే ఇంకోటి వస్తే ఇంకో రకంగా మాట్లాడతావు, నీ కోసం ఇంకో రకంగా మాట్లాడతావా? ఆ రేమో ఆ రోజును ఆంధ్ర వాళ్ళు రాక్షసులు, తెలంగాణ వాళ్ళు మంచిగా ఈరోజు నీకు అధికారం పోవాలి, తెలంగాణ వాళ్ళు మంచిగా రాక్షసులు ఆంధ్ర వాళ్ళు మంచిగా. 10 సంవత్సరాలు మారినావు, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చావు, ఎవరిని వెళ్తున్నావు, ఎవరికి అభ్యర్థిస్తున్నావు? తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ మూడు దగ్గర తీసుకుని పట్టం కట్టడం అందరం కనిపించడం. తెలంగాణ ఉద్యమకారులను ఎవరిని ప్రోత్సహించారా వీరు? తెలంగాణ ఉద్యమకారులు కలిపిన మంచి స్థానాలు కల్పించారా? అవకాశం కల్పించేది తెలంగాణ ఉద్యమకారులను కల్పించడం ఆ రోజు బీఆర్ఎస్ ప్రోత్సహించింది, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది కదా. ఏది వాళ్ళగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఏదైనా మాట్లాడుతూ ఎవరికి వాళ్ళ మాటలు వారి తృప్తి చెంది నేనేదో బాగా చెప్పుకున్నాం బాగున్నాయి. ఎస్, మీకు మేము బాగుండదు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం చెప్తా ఉన్నారు అనే విషయాన్ని కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది. రాజకీయంగా రాజకీయ పార్టీగా వాళ్ళు వెళ్ళినప్పుడు సిద్ధాంతపరంగా పోరాటం చేయాలి, మరి బూతులతో పోరాటం చేసి ప్రజల్లో కంటిన్యూ తీసుకొచ్చి నిగమక కుదించి అందరూ కూడా తెలియజేసే విధానాలను అన్ని రాజకీయ పార్టీ మీరందరూ
కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటారు, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటంటారు. నిన్న అమిత్ షా వచ్చేవారు ఆ రెండు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తారు. రాష్ట్రపతి ముఖ్యం ఎన్నుకోవడానికి ఎవరు ఎన్నుకోయారు? తెలంగాణలో భారీ వ్యక్తాన్ని ఎవరు చూశారు? రాష్ట్రపతి ముర్ము వ్యతిరేకంగా ఇండియా అభ్యర్థి మద్దతుగా ఎవరు చూశారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చూడలేదా? దేశవ్యాప్తంగా చూడలేదా? అనేక అంశాలలో కాంగ్రెస్ చూస్తా ఉంటే ఏ పార్టీ రాజకీయ చేసినప్పుడు మనం చెప్పడం కాదు, చాలా భిన్నతతో ఆలోచిస్తా ఉన్నారు ఓటర్లు. మామూలుగా అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయంగా నూట పది నూట పది ఇరవై సీట్లు ఉన్నాయో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ యంత్రాంగాన్ని పాల్గొని ఒకటే పనిచేసింది. ఫోన్గా రాజకీయ పార్టీల కార్యకలాపాలు తెచ్చుకున్నారు, ఎప్పటికప్పుడు నిజం లేదు బయటకు వస్తుంది కదా. సిద్ధం చేయాలి, ఇవన్నీ చేసినా కానీ ఇంత జరిగినా కానీ మళ్ళీ బీఆర్ఎస్ పట్టుదల తెలంగాణ ప్రజలు పార్టీలు ఏమని చెప్పొచ్చు, కానీ ప్రజలు సమయం సిద్ధంగా లేరు. ప్రజలు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎవరు మార్చే సాహసం చేయడానికి కుదరదు, చేయకూడదు కూడా. మొత్తానికి తెలంగాణ వాళ్ళకు ఉన్నట్టు ఓటు అని ఆయన కృష్ణమూర్తి గారు చివరిగా కంక్లూడ్ చేయండి కృష్ణమూర్తి గారు. అంటే ప్రజలు ఇప్పుడు ఓటర్లు చాలా 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 తెలివిగా ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం వరకు వచ్చాం మనం. ఎస్ ఎస్ కృష్ణమూర్తి గారు, విష్ణుమూర్తి గారు చెప్పండి. ఓటర్లు చాలా విజ్ఞతతో ఓటు వేయాల్సిన అవసరం అలాంటి సమయం, ఎందుకంటే రాజకీయ గందరగోళాలు జరుగుతున్నాయి, ఏ పార్టీ వ్యూహాలతో వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా తెలివిగా ఓటు వేయాల్సిన అవసరం ఉందంటారా? రైట్ 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 రైట్, థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు. రైట్, రైట్. మొత్తానికి పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల రగడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు వందేళ్ల విధ్వంసంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చార్జ్షీట్ విడుదల చేసింది. బీజేపీ అమిత్ షా వచ్చిన తర్వాత నిన్న కూడా రిజర్వేషన్ అంశం అని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కూడా కేసీఆర్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ రిజర్వేషన్ల అంశం, మిగతా అంశాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎక్కడి వరకు వెళ్తుందన్నది మాత్రం ఎన్నికల రిజల్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో పూర్తి విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ఇది వాటి న్యూస్ క్యాన్, రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.